నమస్కారం సామాన్యంతోనే సుమన్ టీవీ త్రి జగద్గురు పీఠం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం నాగదోషాలు అనేవి ఎన్ని రకాలుంటాయి అసలు నాగదోషాలు అనేవి ఉన్నాయా ఉంటే వాటికి పరిహారాలు ఏంటి ఈ విషయాల గురించి కూడా మనందరికీ తెలియజేయడానికి మనతో ఉన్నారు నాగ ప్రతిష్టాచార్య శ్రీ మైలవరపు నాగ సత్యానంద శర్మ గారు నమస్కారం అండి నాగ సత్యానంద శర్మ గారు ప్రతి ఒక్కరికి కూడా ఎవరికైనా సరే ఏదో ఒక చిన్న దోషం ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉంటారు అసలు నాగదోషాలు అనేవి ఎన్ని ఉంటాయి ఈ దోషాలకి పరిహారాలని పూజలని చాలా చాలా చెప్తూ ఉంటారు అసలు నిజంగా నాగదోషాలు అనేవి ఎలా ఉంటాయి ఏ విధంగా వర్తిస్తాయి వాటికి సంబంధించిన పూజలు విధి విధానాలు పరిహారాలు ఇవన్నీ కూడా తెలియచేస్తారా చెప్పాను సార్ ఓం నమోస్తో సర్పేభ్యో కేజ పృథివీ మనోయే అంతరిక్షే దేభ్య సర్పేభ్యో నమో నమ సనాతన వైదిక జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా హిందూ ధర్మాన్ని కాపాడే వేదమూర్తులు పండితులు జ్యోతిష్యులు ప్రసంగకర్తలు అదేవిధంగా గో సంరక్షణ చేపట్టే ప్రతి ఒక్కరికి నమస్కారం మనకి ఈ యొక్క సర్ప సంబంధిత దోషాలు అనేది నాగదోషం సర్పదోషం సర్పశాపం అంటే ఏంటో ముందుగా మనం తెలుసుకుందాం అట్లా ఇది మనకి ఎలా వర్తిస్తుంది అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం ప్రప్రదంగా ఈ యొక్క నాగదోషం సర్పదోషం సర్పశాపం అంటే అండి ఇంచుమించుగా ఈ నాగదోషం సర్పదోషం సర్పశాపం అనేది ఇంచుమించుగా ఒకేలాగా ఉంటాయి ఇవి మనకి ఎలా వర్తిస్తాయి అంటే మన వంశీకులు కానీ అదేవిధంగా మన పూర్వీకులు కానీ మన తాత ముత్తాతలు కానీ ఎవరైనా సరే మన వంశంలో అదేవిధంగా మనం ఈ జన్మలో కానీ లేదా గత జన్మలో కానీ జన్మ జన్మల్లో కానీ చేసిన తప్పిదాలలో భాగంగా ప్రప్రథమంగా ఒక సర్పాన్ని హింసించడం అంటే ఎక్కడైనా సర్పం ఉంటే దాన్ని హింసించడం అదేవిధంగా సర్పాన్ని చంపటం మన స్వహస్తాలతో అదేవిధంగా సర్ప సంబంధిత గృహం అంటే పుట్ట ఉంటుంది కదా ఆ పుట్టని ఇంటి స్థలం కానీ వ్యవసాయ భూమి నందు కానీ ఉంటే దాన్ని తీసేసి దాన్ని చదును చేయటం అంటే సర్పానికి సంబంధించిన ఇంటిని తొలగించటం అదేవిధంగా సర్పాలు కలయిక చూడటం ఈ యొక్క సందర్భంలో సర్పానికి హాని జరుగుతుంది ఎలా అంటే సర్పం మన వల్ల ఇబ్బంది పడుతుంది ఆ ఇబ్బంది పడిన సమయంలో సర్పం అనేది ఉక్రోషానికి గురవుతుంది ఉక్రోషం అంటే కోపాగ్నికి గురవుతుంది ఆ యొక్క కోపానికి గురైన తర్వాత ఎవరైతే ఆ యొక్క సర్పాన్ని హింసించారో బాధ పెట్టారో సర్పాన్ని చంపారో సర్పానికి సంబంధించిన పుట్టని తీసివేశారో సర్పాల కలయిక చూసారో వారికి యొక్క నాగదోషం సర్పదోషం సర్పశాపం అనేది ఉంటుంది ఆ ఉక్రోషానికి గురైన సమయంలో ఆ యొక్క వంశాన్ని సర్పం అనేది శపించడం జరుగుతుంది ఆ సర్పం ఏదైతే సర్పం ఇబ్బంది పడుతుందో ఆ యొక్క సర్పశాపం పరంగా మన యొక్క వంశానికి నాగదోషం సర్పదోషం సర్పశాపం అనేది వర్తిస్తుంది ఇంకొక సందేహం అండి ఇప్పుడు ఏ సర్పమైనా సరే శపించే అవకాశం ఉంటుందో ఆ సర్పాలలో కూడా మళ్ళీ ప్రత్యేకమైన ఏమైనా ఉన్నాయా రకరకాలమ్మా కొన్ని దేవతా సర్పాలు ఉంటాయి వాటిలో మనకి మనకి నాగపామని త్రాచుపామని ఏదైతే దేవతా సర్పంగా ఎలా పరిగణించబడతాయి అనేది సర్ప జాతి మొత్తం ఒకటే వాటిలో మనం మనిషి రకరకాల పేర్లు పెట్టాడు వాటికి త్రాచుపామని కట్టెల పామని రకరకాల పేర్లు పెట్టారు కానీ జాతి మొత్తం సర్పజాతి ఎటువంటి సర్పాన్ని ఇబ్బంది పెట్టినా సరే ఈ యొక్క సర్పశాపాలు అనేది మనిషికి ఖచ్చితంగా ఉంటుంది కొందరికి సందేహం కలిగే అవకాశం ఉంటుంది కదా అట్లాగే మరి ఇలాంటి దోషాలు అనేవి మనం ఎలా గుర్తించాలంటే మీరు అన్నారు అంతకు ముందు జన్మల్లో కానీ లేదంటే వంశ పారంపర్యంగా వచ్చేటువంటి దోషాలు కానీ వీళ్ళకే అలా వచ్చే అవకాశం ఉంటుంది మరి ఎలా గుర్తించాలి ఖచ్చితంగా అమ్మ ఈ యొక్క నాగదోషం సర్పశాపం సర్పదోషం మనకు ఉందా లేదా అనేది ఎటువంటి జ్యోతిష్యులు మనకి చెప్పలేరు ఎందుకు చెప్పలేరు అంటే మనం గత జన్మలో చేసిన విషయం గురించి మనకి పూర్తి అవగాహన ఉండదు అదేవిధంగా మన పూర్వీకులు మన వంశీకులు చేసిన దాని గురించి కూడా పూర్తి అవగాహన మనకి ఉండదు కానీ మనం చేసిన దాని గురించి మనకు అవగాహన ఉంటుంది అది కూడా కొంతమరకు మనం జ్ఞానతో అజ్ఞానతో అంటే తెలిసి తెలియక చేసిన తప్పిదాలకు కూడా ఖచ్చితంగా దోష ప్రభావం ఉంటుంది ఎంతో కొంత ఉంటుంది దానిలో భాగంగా మనం గత జన్మలో చేసిన పాపాలు అవ్వచ్చు ఈ జన్మలో చేసిన పాపాలు అవ్వచ్చు మన పూర్వీకులు చేసిన పాపాలు అవ్వచ్చు మన వంశం పట్ల ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది దాని ద్వారానే మనం గుర్తించాలి అంటే మనలో ఉన్న లక్షణాలే మన గుర్తింపు ఈ యొక్క నాగదోషం సర్పదోషం సర్పశాపం ఉన్న వ్యక్తులకి వివాహపరంగా చాలా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి దీర్ఘ చర్మ వ్యాధులు ఉంటాయి అదేవిధంగా సంతానానికి మన వంశం వృద్ధి చెందకుండా చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఇటువంటి లక్షణాలు అనేది మనం గుర్తిస్తే ఖచ్చితంగా ఇటువంటి దోషాలు మనం ఉన్నట్లేదన్నమాట మరి వీటికి అంటే పరిహారాలు కానీ లేదంటే పూజలు కానీ ఏమన్నా విధి విధానాలు కానీ ఉంటే తెలియజేస్తారు చక్కటి పరిహారాలు ఉన్నాయి వాటిలో శాస్త్ర ప్రకారంగా శాస్త్రం చెప్పిన ప్రకారంగా అదేవిధంగా మనకి కూడా మంచి సత్ఫలితాలు ఉండే విధంగా కార్యక్రమాలు ఉన్నాయి వాటిలో చాలా ముఖ్యమైనది సర్ప ప్రతిష్ఠ దానినే శాస్త్ర ప్రకారంగా నాగప్రతిష్ఠ అని పిలుస్తూ ఉంటారు ఈ నాగప్రతిష్టలో భాగంగా ఈ సర్పాన్ని చంపిన దోషాలు అనేది మనకి ఎలా తిరిగిపోతాయి ఒక శిల్పి దగ్గర నుంచి ఒక శిలను తీసుకుంటాము ఆ శిల కూడా జంట పాములై ఉండాలి జంటపాములు అంటే ఇలా వినవేసుకొని వైపు తిరిగి ఉండాలి జంటపాములై ఉండాలి అంటే దేవాలయాలలో ప్రతిష్ట చేసే విధంగా అవునవును జంట అవి ఉండాలి అవి రెండు కూడా మన వైపు తిరిగి ఉండాలి నిధన ప్రక్రియలో కాకుండా మన వైపు తిరిగి ఉండాలి అదేవిధంగా ఒక పాము స్త్రీగా ఒక పాము పురుషుడుగా భేదం ఉండాలి ఆ రెండిట్లోనూ అటువంటి శిలని శిలిపి దగ్గర నుంచి చక్కగా తీసుకొని సశాస్త్రీయంగా కార్యక్రమం చేసి వేదమూర్తులతో దానికి అధివాసాలు కానీ మండపారాధన కానీ అన్ని చక్కగా చేసి దానికి ప్రాణప్రతిష్టాపన ప్రక్రియ అనేది ఒక ప్రక్రియ ఉంటుంది ఆ ప్రక్రియ ద్వారా విశేషమైన ఫలితాలు ఉంటాయి ఎటువంటి విశేషమైన ఫలితాలు అంటే చంపబడిన పాముకి పునర్జీవం అయితే మాత్రం మనం తిరిగి తేలేము అది జరగని పని కానీ శాస్త్రంలో చెప్పిన ప్రకారంగా ఈ ఏదైతే యొక్క శిలకి ప్రాణం పోసి భూమి మీద ప్రతిష్ఠిస్తామో ఆ ప్రతిష్టాపన సమయంలో ప్రాణ ప్రతిష్ఠాపన ప్రక్రియ చేస్తాం ఆ ప్రక్రియ ద్వారా చంపబడిన పాముకి పునర్జీవం కలిగించినంత యోగ్యతా సుకృతం మనకి మన వంశానికి దక్కుతుంది అంటే ఈ ప్రతిష్ట చేయడం వలన వంశంలో ఉన్నటువంటి ఎవరికైనా కూడా దోషాలు తొలగిపోయే అవకాశం ఖచ్చితంగా తొలిగిపోవటమే కాకుండా మన తాత ముత్తాతలో మన వంశీకులు ఎవరైనా సరే చనిపోయిన వారు ఉంటారు వారికి కూడా ముక్తి కలుగుతుంది అంటే ముక్తి కలిగే కార్యక్రమం దాని వల్ల మన అందరూ వింటూ ఉంటారు పితృశోకాలు పితృశాపాలు అని అంటే పితృదేవతలు చేసిన తప్పిదాలకి మనం ప్రాయశ్చిత్తం చేయడం వల్ల వారికి కూడా ముక్తి కలగడమే కాకుండా పితృదోషాలు పితృశాపాలు కూడా మన వంశం పట్ల ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి ఇవి ఎక్కడ చేస్తారు మరి ఎలా చేస్తారు మీరు ఆల్రెడీ సంబంధించి ఎన్నో వందల వేరు చేసి ఉంటారు మరి ఇవన్నీ ఎట్లా చేస్తారండి ఖచ్చితంగా ఇప్పుడు నాగ ప్రతిష్ట కార్యక్రమం చేయాలి అంటే మన యొక్క శాస్త్ర ప్రకారంగా మన యొక్క సాంప్రదాయ ప్రకారంగా సాత్విక పద్ధతిలో అంటే రౌద్ర పద్ధతి కాకుండా సాత్వికంగా అంటే భగవంతుణ్ణి ప్రాధేయపడే విధంగా మనం కార్యక్రమాలు చేయాలి మన యొక్క ఆంధ్ర తెలంగాణ ఎంతో తక్కువ భూమి వేదభూమి పుణ్యభూములు అనమాట అదేవిధంగా మనం మరుసటి వీడియోలో కూడా మనం చెప్పుకుందాము మనకి మహారాష్ట్ర కర్మభూమి పెద్దవాళ్ళ కార్యాలకి అదేవిధంగా మన కేరళ తమిళనాడు తాంత్రిక కార్యాలకి పుణ్య కార్యాలు చేయాలి అంటే మన యొక్క స్థలం చాలా గొప్పదనమాట అదేవిధంగా ఈ స్థలంలో కూడా ఉత్తమోత్తమ స్థలాలు కూడా మనం ఎన్నుకోవాలి అది కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఉత్తమోత్తమ ప్రదేశాలు కూడా మనం తెలుసుకోవాలి దానిలో మనకి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా అచ్చింపేట మండలం అదేవిధంగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం కృష్ణానది ఉత్తర నది తీరాన ఆ యొక్క పీఠం అనేది ఉన్నది అచ్చిమేట మండలం పరిధి కింద వస్తుంది ఏం పీఠం అండి జగద్గురు పీఠం శ్రీ జగద్గురు పీఠం అని పిలవడం జరుగుతుంటుంది పంతొమ్మిది వందల డెబ్బై జూన్ పద్నాలుగున యొక్క పీఠాన్ని స్థాపించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా పిలిచిన పలికే దైవమై ఆ యొక్క పీఠం నందు దేవతామూర్తులు ఉన్నాయి ఆ యొక్క స్థల ప్రాశస్యంకి వచ్చేసరికి మాత్రం ఎటువంటి పవిత్ర కార్యాలు చేయాలన్నా సరే ఆ యొక్క స్థల ప్రభావాన్ని బట్టి మాత్రమే మనకి మంచి సత్ఫలితాలు ఉంటాయి ఆ సత్ఫలితాలలో భాగంగా ఉత్తమోత్తమ విశేషమైన ఫలితాలు ఉంటూ ఉంటాయి కనుక కృష్ణానది ఉత్తర నది తీరాన అదేవిధంగా సకల దేవతాలయ ప్రాంగణం అది ఎంతో తప్పుభూమి వేదభూమి కనుక మనం చేసే కార్యం అనేది కలగజేస్తుంది అంటే ఈ ప్రతిష్టాపన ఎవరికైనా చాలా మంచి విషయాలు తెలియజేశారండి సర్ప దోషాలు అనేవి ఎన్ని రకాలు ఉంటాయి అట్లాగే ఆ దోషాలను ఎలా గుర్తించాలి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఆ పరిహారాలు చేసుకునేటువంటి ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయి ఆ ప్రదేశాల్లో ఏ విధమైన విధి విధానాలు ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు ఇవండి సర్పదోషాలకు సంబంధించిన ఎన్నో విషయాలనేవి మనకి అందరికీ కూడా అర్థమయ్యేలా తెలియజేశారు మరల త్రిజగద్గురు పీఠం ప్రత్యేక కార్యక్రమంలో కలుసుకుందాం నమస్కారం